హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవాని హెల్దీ కుకింగ్. ఈరోజు వీడియోలో జుకినీ వెజిటబుల్తో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను తయారు చేసి చూపిస్తానండి. ఇదిగోనండి, ఇది దోసకాయలా ఉంటుంది. ఇలా లేతగా ఉండేది మీరు చూసుకోవాలి. ఈ వెజిటబుల్తో చాలా రకాలుగా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇలా ముందుగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 10 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఆనియన్స్ పీసెస్ వేసుకుని గ్రీన్ చిల్లీ పీసెస్, కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి వెజిటబుల్స్తో మనం కర్రీస్ తయారు చేసుకోవటం వల్ల మనకి తొందరగా డైజెస్ట్ అవుతుందండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో కొబ్బరి 1 స్పూన్ వరకు, సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్, ఇలా అన్నీ వేసుకొని ఈ కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జుకినీ పీసెస్ని వేసుకొని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ 5 మినిట్స్లో తయారైపోతుందండి. మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మరలా పైన మూత పెట్టుకోవాలి. కర్రీ రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.